అందరికీ నమస్తే అండి. ఇండోసోల్ అనే పదం, ఒక బ్రాండ్, ఒక కంపెనీ పేరు మనం గతంలో ఎప్పుడు వినలా. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతే మనం వింటున్నాం. గతంలో ఎప్పుడు మనకు తెలీదు, నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి, అన్న ఇండోసోల్ 10 ఏళ్ళ నుంచి ఉంది నాకు తెలుసు అని. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ పదం పుట్టింది. సో ఆ కంపెనీకి విపరీతంగా రాయితీలు ఇస్తున్నారు, భూములు ఇస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, ఏవేవో ఇస్తున్నారు. మంత్రివర్గం మీటింగ్ పెట్టినప్పుడు ఇండోసోల్కి పరాణా ధరకే భూములు కేటాయింపు అని వస్తుంది, ఇండోసోల్కి ఇంత రాయితీలు అని వస్తుంది. అదేంటో మనకు అర్థం కాదు. సో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, అసలు ఇండోసోల్ వెనక జరుగుతున్న కుట్ర ఏమిటి, కుంభకోణం ఏమిటి అనేది క్లియర్గా ఒకటి పెట్టారు. వాల్యుయేషన్ గేమ్ జరుగుతోంది ఇండోసోల్ చుట్టూ అని ఆయన బాలశౌరి గారు ఆరోపించారు. అంటే రేటు పెంచి, అడ్డగోలుగా రేటు పెంచి అమ్మేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 రూపాయల ప్రోడక్ట్ని 50 రూపాయలకి అమ్మేయడం, మధ్యలో ఆ మిగిలిన 40 రూపాయలు వాళ్ళు 4 పంచుకుంటారనమాట. సో ఆ ప్రోడక్ట్ వాల్యూ 10 రూపాయలే, కానీ దానికి 50 రూపాయలకు అమ్మేస్తారు. అలా 50 రూపాయలు అమ్మడానికి ఏమేమి సహాయ సహకారాలు కావాలో అదంతా కూడా గవర్నమెంట్ ద్వారా సమకూరుస్తారు. సో వచ్చి కొనేవాడికి 50 రూపాయలని అమ్మేస్తారు. సో ఆ 50 రూపాయలు కొనేసిన తర్వాత మిగిలిన మధ్యలో ఉంటుంది కదా 40 రూపాయలు, అది 4 పంచుకుంటారు. అదే ఇప్పుడు దీని చుట్టూ వాల్యుయేషన్ గేమ్ జరుగుతుంది అనేది బాలశౌరి గారు ఆరోపణ. పొద్దున యాక్చువల్లీ ఈనాడులో వార్త వచ్చింది, ఆయన ప్రెస్ మీట్ కూడా నిన్న పెట్టారు. నేను పెద్దగా పట్టించుకోలే, ఈ ఇండోసోలు ఈ ఆరోపణలు కామనే కదా అనుకున్నా. కానీ ఈ వాల్యుయేషన్ గేమ్ అనేది ఏంటి అనేది సరిగ్గా చదివిన తర్వాత అర్థమైంది, వామ్మో ఇది పెద్ద స్కామే అని. సో ఇండోసోల్ వాల్యుయేషన్ గేమ్, ఎన్నికలు ముంగిట విదేశీ సంస్థలకు అమ్మేసేందుకు కంపెనీ విలువను విపరీతంగా పెంచేస్తున్నారు. 100,000 మూలధనంతో ఏర్పాటైన కంపెనీకి 23,000 కోట్ల విద్యుత్తు రాయితీల నిబంధనలు అతిక్రమించి 14 క్వార్ట్స్ గనులు కట్టబెట్టడం అవినీతి కాదా, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ధ్వజం. సో ఇది ఇండోసెల్ కంపెనీకి ఖరీదైన క్వార్ట్స్ గనులు కట్టబెడుతున్నారంట. అలాగే వాల్యుయేషన్ గేమ్ అంటే కంపెనీ వాస్తవ విలువ కంటే అనేక రెట్లు పెంచి చూపించడానికి తెరలేపారంట. 2022 కేవలం 100,000 మూలధనంతో ప్రారంభమైందంట ఈ కంపెనీ. 2022 ప్రారంభమైందంట ఈ కంపెనీ. సో అంతకుముందు మనం ఎవరూ విని ఉండం. సో దీనికి ఏకంగా 23,000 కోట్ల విలువైన విద్యుత్ రాయితీని ఇవ్వడంతో లోగుట్టి ఏంటని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు నడిపించే చిన్న తరహా పరిశ్రమలు వ్యాపారాలకు వర్తింపజేయని విద్యుత్ రాయితీలను ఈ కంపెనీకి ఎందుకు ఇస్తున్నారు అనేది ఇచ్చారు. సో ఈ రాయితీలను చూపించి, ఇదిగో మాది పెద్ద కంపెనీ అందుకే మాకు గవర్నమెంట్ కూడా 23,000 కోట్ల విలువైన విద్యుత్ రాయితీలు ఇచ్చింది, ఒక కంపెనీకి 23,000 కోట్ల విలువైన రాయితీలు గవర్నమెంట్ ఇచ్చిందంటే దాని వాల్యూ ఇంకెంతో అర్థం చేసుకోండి అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ పాస్ చేసిన అవి ఇవి అవతల ఏదో విదేశీ సంస్థలకు చూపించి ఈ కంపెనీ వాల్యూ, అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో గవర్నమెంట్ వీళ్ళకి ఎంత రాయితీ ఇచ్చిందంటే ఇది ఎంత పెద్ద కంపెనీయో అని అనుకుని వాళ్ళు కొంటారు. సో అదే ఇది వాస్తవ విలువ కంటే ఎక్కువ చూపించి బ్యాంకు రుణాలు తీసుకోవడం, బ్యాంకులు కూడా నమ్ముతాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ రాయితీలు ఇచ్చిందంటే గవర్నమెంట్ కంటే బాస్ ఎవరు, గవర్నమెంటే అంత రాయితీలు ఇచ్చిందంటే బ్యాంకులు కూడా అమ్మో ఇది పెద్ద సంస్థ ఏమన్నా లోన్స్ ఇస్తాయి. బ్యాంకులకు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం చూపిస్తారు, ఆ పేపర్ చూపిస్తారు, ఫిజికల్గా అది ఉన్నా లేకపోయినా ఆ పేపర్ మాత్రం చూపిస్తారు. సో దాని ద్వారా పెట్టుబడులు ఆకర్షించడము, విదేశీ సంస్థలకు అమ్మేయడము, అది ఇది ప్లాన్ జరుగుతుందంట. అలా అమ్మిన ద్వారా భారీ ధరకు అమ్మేసి ఆ మిగిలిన దాన్ని పంచుకోవాలని చూస్తున్నారు, ఎన్నికల ఖర్చుల కోసం చూస్తున్నారు అని ఆయన వల్లభనేని బాలశౌరి గారు సంచలనమైన ఆరోపణ చేశారు. పేదలు వినియోగించుకునే విద్యుత్ ఛార్జీలను ఇప్పటికే 7 పెంచిన జగన్ ప్రభుత్వం బడాబాబులు నడిపే ఇండోసోల్ కంపెనీ రాయితీపై విద్యుత్ ఎందుకు సరఫరా చేస్తుందని బాలశౌరి నిలదీశారు. డిస్కమ్లను నష్టాల నుంచి కాపాడేందుకు ఛార్జీలు పెంచుతున్నామంటూ నెలకోసారి ప్రజలను బాధేస్తూ బడాబాబులకు రాయితీలు ఇవ్వడం ఏంటి అని ఆయన నిలదీశారు. సో మొత్తానికి ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు బాలశౌరి గారు. సో దీని మీద ఆయనకంటే ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు, ఎందుకంటే బహుశా ఆయన కూడా ఇటువంటి ప్రాజెక్టులు, ఇటువంటి కంపెనీలు, ఇటువంటి వ్యవహారాలు నడుపుతుంటారు. సో ఆయనకంటే పెద్ద నాలెడ్జ్ ఎవరికి ఉండదు. మరి ఆయనే ఆ విషయాన్ని చెప్పారంటే ఖచ్చితంగా సెన్సేషన్. థ్యాంక్ యూ.